తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం ప్రేరణ అనే పాఠం చెప్పుకుందాం. అయితే ఇంతకుముందు వీడియోలో శివతాండవం చెప్పుకున్నాం. శివతాండవం ఇంకా కొంత పాఠ్యభాగం ఉన్నది, అది తర్వాత చెప్పుకుందాం. అయితే ఈరోజు చెప్పుకునే పాఠ్యభాగం పేరు ఏమిటంటే ప్రేరణ. ఈ ప్రేరణ అనే పాఠ్యభాగ రచయిత ఎవరంటే వాడ్రేవు చినవీరభద్రుడు. వాడ్రేవు చినవీరభద్రుడు. అయితే సరే, ఇక్కడ ఒక పట్టిక ఉంది చూడండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి. ప్రజ్ఞ చాలా తెలివి కలది, ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతిదాన్ని పరిశీలనా దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. చూసారుగా. అయితే చూడండి, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఆ ప్రశ్నలకి సమాధానం మీరు ఊహించుకోండి. నేను ఆ జవాబులు చెప్తాను, నేను చెప్పినవి మీరు ఊహించుకున్నవి ఒకటే కాదా అన్నది మీరు పరిశీలన చేసుకోండి. సరే, ప్రజ్ఞ శాస్త్రవేత్తని ఏమడిగి ఉంటుంది? ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది అంటే, అక్కడ ఒక వాళ్ళ ఊర్లో ఒక విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరు వచ్చారు? ఒక శాస్త్రవేత్త వచ్చారు. అయితే ప్రజ్ఞ కూడా చాలా తెలివైందని చెప్పుకున్నాం, శాస్త్రవేత్త కావాలని ఒక కోరిక కూడా ఉంది. అయితే ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది, ఇది ప్రశ్న. అయితే చూడండి ఏంటంట, ఏమని అడిగిందంటే, ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది, మీలాగా గొప్ప శాస్త్రవేత్త కావాలంటే నేను ఏమి చెయ్యాలి, ఏ ఏ గ్రంథాలు చదవాలి, ఏ ఏ పద్ధతుల్ని ఆచరించాలి అని అడిగి ఉంటుంది. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? దేన్నైనా సరే శాస్త్రవేత్త కావాలంటే ముందు పరిశీలనా దృష్టి, చాలా పరిశీలనగా విమర్శనాత్మకంగా చూడాలని చెప్పి ఉంటాడు. ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా, మీరేం కావాలనుకుంటున్నారు, ఇందుకోసం మీరేం చేస్తారు? చూడండి, ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కాబట్టి దానికి సంబంధించిన పుస్తకాలు, అవి ఏ ఏ గ్రంథాలు చదవాలో అవన్నీ అడిగింది. అయితే ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా, మీరేం కావాలనుకుంటున్నారు, ఇందుకోసం మీరేం చేస్తారు? అయితే చూడండి, మీకు ఏ డాక్టరో లేకపోతే ఐఏఎస్ ఆఫీసరో ఇంకోటి ఏదోటి అవ్వాలనే ఒక కోరిక ఉంటుంది, దానికోసం మీరేం చేస్తారనేది మీరే ఆలోచించు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి పరిశోధనా సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా మీకు? అంటే అతి సామాన్యం అంటే సామాన్య కుటుంబంలో జన్మించి, చాలా పేదరిక కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి భారతరత్న పొందాడంట, ఆ వ్యక్తి ఎవరో లేకపోతే ఆ శాస్త్రవేత్త ఎవరో మీకు తెలుసా అని అంటున్నారు. ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం రచయిత. చూడండి, అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తమ సేవలను ఈ జాతికి అందించారు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేటులతో ఆయనను గౌరవించాయి. చూడమ్మా, ఇది కవి పరిచయం. ఈయన అబ్దుల్ కలాం గారు, మన అందరం పిలుచుకుంటాం అబ్దుల్ కలాం అని పిలుచుకుంటాం, అది ఇది ఆయన పూర్తి పేరు అనమాట. అయితే ఈయన
అబ్దుల్ ఫకీర్ జైనుల్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలాం ఈయన ఇది ఆయన పూర్తి పేరు. అయితే ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటిలో జన్మించారట. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల క్రమశిక్షణ ఈ జ్ఞాన జిజ్ఞాస అంటే జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎంతో సేవ తన సేవలను అందించారు, ఎంతో సేవ చేశారు. ఒక విజే ఈయన యొక్క ఆత్మకథ ఏంటంటే ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్రరంగంలో అంటే ఈయన సైంటిస్ట్ శాస్త్రవేత్త అన్నమాట. ఈయన శాస్త్రరంగంలో చేసినటువంటి కృషికి ఫలితంగా పద్మభూషణ్ పద్మవిభూషణ్తో పాటు దేశంలోనే మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏంటి భారతరత్న, ఈ భారతరత్నంతోనూ కూడా భారతరత్న కూడా ఇచ్చి భారత ప్రభుత్వం ఈయన్ని సత్కరించింది సన్మానించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు మీకు తెలుసు కదా, విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా మనకి, వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ అలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి నన్నయ్య యూనివర్సిటీ ఇలాగ యూనివర్సిటీలు ఉన్నాయి కదమ్మా. ఈ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో పాటు డాక్టరేట్లు ఇచ్చి ఆయన్ని గౌరవించాయట. అయితే ప్రక్రియ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఒక ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంటే చూడమ్మా, ఒక వ్యక్తి తన ప్రక్రియ ఇది స్వీయ చరిత్రకు అంటే ఆత్మకథకు సంబంధించినటువంటి ప్రక్రియ అన్నమాట. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే కనుక గ్రంథస్థం చేసుకుంటే దాన్ని ఏమంటారంటే ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటారు. అయితే ఇందులో తన యొక్క తన జీవితానికి సంబంధించినటువంటి విశేషాలే కాకుండా ఏంటి సమకాలీన అంటే ఆ కాలంలో ఏమైతే విషయాలు జరిగాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక అంటే ఆ సమాజంలో జరిగినటువంటి విశేషాలు ఆర్థిక పరంగా జరిగినటువంటి మార్పులు చేర్పులు రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆత్మకథ చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రేరణ కలిగించేలాగా ఉంటాయి. ఏ ఆత్మకథ అన్నా సరే చదివిన వారికి ప్రేరణ స్ఫూర్తి కలిగిస్తాయి. అయితే ఆత్మకథ ఏ కథనంలో రాస్తారంటే ఉత్తమ పురుష కథనంలో రాస్తారు. ఉత్తమ అంటే తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. తానుత్తమ అంటే తన గురించి తాను చెప్పుకుంటే అది ఉత్తమ పురుష కథనం. తానుత్తమ అని చెప్పుకున్నాం. ఎదుట అంటే ఎదుటి వారి గురించి చెప్తే అది మధ్యమ, ఎదుటి మధ్యమ అంటే ఎదుటి వారి గురించి చెప్తే మధ్యమ పురుష కథనం అంటారు. తానుత్తమ, ఎదుటి మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఎక్కడో ఉన్నవారి గురించి చెప్తే అది ప్రథమ పురుష కథనం. ఇలాగా కథనాలు మూడు రకాలన్నమాట. అయితే ఈ ఆత్మకథ అనే ప్రక్రియ ఉత్తమ పురుష కథనంలో ఉందంట. సరే ఉద్దేశం చూడండి ఒకసారి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం విద్యార్థులకు ప్రేరణ, వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయాలన్నది ఈ పాఠం యొక్క ఉద్దేశం. చాలా సామాన్యమైనటువంటి పేదరికంలో ఒక పేద కుటుంబంలో జన్మించి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అంటే ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినటువంటి ఒక మహనీయుని జీవితం విద్యార్థులకి స్ఫూర్తిని కలిగించాలని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అంట. అయితే చూడమ్మా, ఈ పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. ఇక్కడ లోనిది అనే పదం పడలేదు. సరే చూడండి, ఈ పాఠ్యభాగం అంట ఏంటి డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాము అదేవిధంగా అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథ. సరే ఈ పాఠం
ఇక్కడి వరకు శ్రద్ధగా ఆలకించినందుకు ధన్యవాదాలు. ఈ పాఠం ఇంకా ఉంది, అది తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.